తండ్రి కదండి ఆయన. ఏమన్నా చూస్తూ చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి. కళ్ళ ముందు పిల్లలు కన్న తర్వాత నవమాసాలు మోసి కనిపించి పెద్దవాళ్ళు చేసిన తర్వాత మన కళ్ళ ముందు మన పిల్లలు నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా చెప్పండి. ఆ పరలోకమందున్న దేవుడు కూడానండి, ఆయన మాటను ధిక్కరిస్తున్నా, ఆయన గుండెల మీద తన్నుతున్నా, ఆయన సంకల్పాన్ని సమాధి చేస్తున్నా, నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. అరచేతి మీద చెక్కున్నాడు కదండి మనల్ని అందరినీ కూడా. ఈ రూపాలను చెక్కింది ఆయనేనండి, మన తల్లి గర్భంలో మనల్ని నిర్మించింది ఆయనండి. అందమైన రూపాన్ని కలిగి ఈరోజు భూమి మీదకి వచ్చామంటే కారణం దేవుడు. అలాగే ఈ పంచభూతాలు కలిగిన ఈ ప్రకృతి మన పాదాక్రాంతం అవుతుందంటే కారణం దేవుడు అండి. ఇంత ఆలోచించి ఇంత సంకల్పం చేసి దేవుడు ఇన్ని కార్యక్రమాలు చేశాడు, సర్వాన్ని నిర్వహిస్తున్నాడు. అంత ప్రేమించిన వ్యక్తి మనల్ని ఎలా వదులుకుంటాడు చెప్పండి? వదులుకుంటాడా? వదులుకోడండి, వదులుకోడు. ఆయన వదులుకోడు. అందుకే ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి, ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ రక్షణ పొందాలి.